हाय फ्रेंड्स, वेलकम टू जाड़ी एंटरटेनमेंट। फ्रेंड्स, रईत बंधु को संबंधी अपडेट फ्रेंड्स, गुड न्यूज फ्रेंड्स। सो अदेंटो तेलुसुकोवडानिकंटे मुंदु ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లైక్ చేయండి, అదే విధంగా డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అందులో కూడా ఫాలో కాండి। సో ఫ్రెండ్స్, ఈ యాసంగి సీజన్ నుంచి ఎక్కువ మంది రైతులకైతే రైతు బంధు డబ్బులు అందడం జరుగుతుంది। సో దాదాపుగా 170,000 మంది రైతులకు రైతు బంధు డబ్బులు అయితే ఈ యాసంగి సీజన్ లో ఎక్కువ మంది రైతులకు రైతు బంధు అందడం జరుగుతుంది। సో దీంతో కలుపుకొని ఈ యాసంగి సీజన్ నుంచి 59,60,000 మంది రైతులకైతే రైతు బంధు డబ్బులు రావడం జరుగుతుంది। సో చాలా మంది రైతులకు, కొత్త రైతులకైతే ఈ యాసంగి సీజన్ నుంచి రైతు బంధు డబ్బులు రావడం జరుగుతుంది। సో చాలా మంది రైతులు భూములు అమ్మడం గాని కొనుగోలు చేయడం గాని భూముల బదలాయింపు జరిగింది కాబట్టి, సో ఇట్లాంటి రైతులందరికీ కూడా ఇప్పుడు మనకు రైతు బంధు అప్లికేషన్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి, సో ఈ విధంగా కొత్తగా అప్లికేషన్ చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళు దాదాపుగా 170,000 మంది రైతులైతే ఉండడం జరిగింది। సో వీళ్ళందరికీ కూడా ఈ యాసంగి సీజన్ నుంచి వీళ్ళకు రైతు బంధు డబ్బులు అయితే రావడం జరుగుతుంది। సో దీని ద్వారా ఎక్కువ మంది రైతులకైతే రైతు బంధు ద్వారా బెనిఫిట్, లబ్ధి పొందడం అయితే జరుగుతుందన్నమాట। సో మనకు ఈ రైతు బంధు డబ్బులు అనేది 27 రోజు సండే అవుతుంది కాబట్టి 28 రోజు నుంచి రైతు బంధు డబ్బులు రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది। సో ఫస్ట్ గా 1 ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు ఫస్ట్ గా జమ కావడం జరుగుతుంది। సో తర్వాత 2 ఎకరాల లోపు ల్యాండ్ ఉన్నటువంటి రైతులకు తర్వాత జమ కావడం జరుగుతుంది। సో ఈ విధంగా తక్కువ ల్యాండ్ ఉన్నటువంటి రైతుల నుంచి ఎక్కువ ల్యాండ్ ఉన్నటువంటి రైతులకు రైతు బంధు డబ్బులు జమ కావడం జరుగుతుందన్నమాట। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని డెఫినెట్ గా యాక్టివేట్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, బై బై।